రేపు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేయనున్నారు బీజేపీలో చేరనున్నట్లు రేపు ఈటెల ప్రకటించనున్నారు మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి ఇవాళే కు వచ్చారు ఈటెల దీంతో ఈటెలను కలిసేందుకు తన నియోజకవర్గం నుంచి భారీగా అనుచరులొస్తున్నారు వారందరితో చర్చించి బీజేపీలో చేరాలని ఈటల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ వెంకటరాజు అడిగి తెలుసుకుందాం వెంకటరాజు ఈటల మూడు రోజులు ఢిల్లీలో బీజేపీ నేతలను కలిశారు ఇవాళ అనుచరులతో భేటీ అయ్యారు రేపు ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు అసెన్ ల్యాండ్స్ను కబ్జా చేశారనే కారణంతో ఆయన పైన విచారణ జరిపారు మే ఒకటిన ఆయనను వైద్యశాఖ క్యాబినెట్ నుంచి తప్పించారు అంటే వైద్యశాఖ సంబంధించిన పోర్ట్ ఫోలియని తీశారు మే రెండున ఆయన పూర్తిగా క్యాబినెట్ నుంచి భద్రాఫ్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై ఒకటి ముప్పై రెండు రోజుల పాటు కూడా రాయందరూ కొంత ఉన్నాడు గత వారం ఆయన అంటే మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళి బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత సీనియర్ నేతలందరితో కూడా ఆయన సమావేశమయ్యారు మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి యొక్క నేతృత్వంలో ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన కొత్త ఒక నిర్ణయానికి వచ్చారు రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటి అనే దానిపైన ఈటల రాయందర్ క్లారిటీ వచ్చారనేది మాత్రం ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఈ ఉదయమే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా తన శామరిపేటలో ఉన్న నివాసానికి వెళ్ళి ఈటల రాజేందర్ వస్తున్న విషయం తెలుసుకున్న చాలామంది హుజురాబాద్కు సంబంధించిన ఆయన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇంకా నియోజకవర్గంలో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న లీడర్లందరినీ కూడా శామన్పేటలో ఆయన నివాసానికి వచ్చారు దాదాపుగా మూడు గంటల పాటు వారందరితో కూడా ఆయన మంత్రాలు జరిపారు భవిష్యత్తు రాజకీయం పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికే బీజేపీలో చేరడానికి ఆయన ఉన్న పరిస్థితులు ఏంటి ఎందుకు బీజేపీలో చేరుతున్నావు బీజేపీలో చేరితే తనకున్న రాజకీయ భవిష్యత్తు అదేవిధంగా నియోజకవర్గానికి జరిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తి ఆయన మూడు గంటల పాటు హుజరాబాద్ నుంచి వచ్చిన రాజకీయానికి సంబంధించిన తన సన్నిహితులకు లీడర్లకు వివరించారు దాదాపుగా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు అంటే తను తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా వాళ్ళు సన్నిహితులు చెప్తున్నారు అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీకి వెళ్తే రాజకీయంగా ఏ విధంగా అయితే తనకు ఆత్మాభిమానం ఇబ్బంది కలిగిందో ఆత్మగౌరవం దెబ్బతిందో కేసీఆర్ ఉన్న పలంగా క్యాబినెట్ని తొలగించారో ఇవన్నింటినీ కూడా ఫేస్ చేయడానికి ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తే మంచి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది అదేవిధంగా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అందరు కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా ఒక నిర్ణయాన్ని కే ఈటలందర్ తీసుకుని ఉన్నాయని తనకు సంబంధించిన సన్నిహితులందరూ కూడా ఒప్పుకున్నట్టు మనకున్న సమాచారం ఇక రేపు ఆయన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటే రాజకీయంగా ఈటల రాజేందర్ ఎందుకు టీఆర్ఎస్ను వీడుతున్నాడు ఏ కారణాల వల్ల టీఆర్ఎస్ను వీడాల్సి వచ్చింది భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఈ విషయంలోపై ఆయన రేపు ఉదయం పది తర్వాత మీడియా ముందుకు వచ్చి వివరించే అవకాశం కనబడుతుంది యోగ్యత అంటే పూర్తిగా ఇప్పటివరకు కూడా కొంత ఉండే ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ఏంటి ఇప్పుడు ఉన్న పరంగా బీజేపీలోకి వెళ్తే ఆయనకు ఎలాంటి హామీ ఉంది భవిష్యత్తులో బీజేపీకి ఆయనకున్న బీజేపీతో ఏ ఏ మేరకు ముందుకు ఏ మేరకు ముందుకు వెళ్ళగలుగుతాడు ఇటువంటి కొంత చర్చ జరిగింది ఈ చర్చకు అన్నింటినీ కూడా రేపు ఆయన మీడియా సమావేశం ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనేది మాత్రం ఆయన సన్నిహితులు చెప్తున్నారు పాటు యోగితూ బీజేపీలో చేరే అవకాశం మేరకు ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి ఇల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన కొంతమంది నేతలు కూడా అందరితో పాటు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు కూడా సమాచారం ఉంది అయితే ఆ లీడర్లు పేరు లేరు ఎవరు ఆ లీడర్ల ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం ఇంకా వారు పూర్తిగా బయటికి చెప్పలేకపోతున్నారు ఈటరాయేందర్ ఏ రోజైతే టీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్తాడో ఆ రోజు మాత్రం ఈటల రాయంద్రతో పాటు మరికొంతమంది పేర్లను మేము బహిర్గతం చేసాం అప్పటి వరకు కూడా కొంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది మాత్రం ఈటల రాయధర్కు సంబంధించిన సన్నిధి చెప్తున్నాయి అయితే యోగిత ప్రధానంగా విషయం ఇదేంటంటే ఉన్న పళ్ళంగా అంటే ముప్పై రోజులుగా ఈటల రాయేందర్ తనకు జరిగిన అవమానం అదేవిధంగా తెలంగాణలో ఆత్మగౌరవం ఈ విషయాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేపు మీడియా ముందుకు వచ్చి మాత్రం కొన్ని కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పే అవకాశం ఉంది కొంత సంచలనాలను రేపే విషయాలను కూడా ఆయన మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం టీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్లో ఉన్న ఆయన సన్నిహితులు చెప్తారు ఎందుకంటే ఈ ముప్పై రోజుల్లో జరిగిన ఒక అవమానంతో పాటు ఏడేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ జరిగిన అవమానాలు కానీ కేసీఆర్ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు కానీ కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు ఏ మేరకు ఉన్నాయి అదేవిధంగా ఉద్యమకాలంలో కేసీఆర్ ఎలా అవమానపరచారు అధికారంలో ఉన్న మంత్రులను ఏ విధంగా అవమానపరిచారు ఎమ్మెల్యేలను ఏ విధంగా చిలుకొని చూసారు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు ఈట రాయందర్ మీడియా ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం ఒక అంచనా వేస్తున్నారు నిజానికి రేపు ఈట రాయేందరు అనేక రహస్యాలను బయట చెప్పే అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలు ప్రభుత్వం తీసుకుంటున్న విధా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ఈట రాజేంద్ర ఒక స్పష్టమైన అంటే అటు లోపల ఏం జరుగుతున్నది మాత్రం ఆయన బయటికి చెప్పే అవకాశం ఉందనేది మాత్రం చాలా మంది అంచనా వేస్తున్నారు నిజానికి రేపు మీడియా సమావేశంలో ఈటరాజేంద్ర ఏం చెప్తాడు ఎటువంటి ఆసక్తికరమైన విషయాలు చెప్తాడు ఎటువంటి రహస్యమైన విషయాలు బయటకు అనేది మాత్రం అందరూ కూడా సరత్రా ఎదురు చూస్తున్నారు చెప్పుకోవచ్చు యోగిత సో ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నీ కూడా చూసుకుంటే ఈటలా బీజేపీలో చేరడం అనేది రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపించవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు యోగిత ఈటల రాయందర్ ఒక మాజీ మంత్రి దాదాపుగా ఇరవై దాదాపుగా ఇరవై మూడేళ్ళు పాటు ఆయన రాజకీయ జీవితం కొనసాగించారు ఈ ఇరవై మూడేళ్లలో ఆయన ప్రస్తున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యక్తి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏంటి అనేది మాత్రం ఒక సంకేతంగా రేపు ఆయన ప్రకటించే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ తీసుకుంటున్న వ్యతిరేక విధానం అంటే ప్రజా వ్యతిరేక విధానం కానీ ఇబ్బంది కలిగించే విధానాలు కానీ ఇటువంటిని కూడా ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తున్నా ఒక సంకేతాన్ని ఆయన ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే రేపు భవిష్యత్తులో ఎవరు కూడా టీఆర్ఎస్ను వ్యతిరేక టీఆర్ఎస్ టిఆర్ఎస్ నచ్చని వారు కానీ వీరందరూ కూడా భవిష్యత్తులో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలి అదేవిధంగా టీఆర్ఎస్ ను ఢీ కొనాలంటే కూడా బీజేపీ సరైన మార్గం అనే ఒక సంకేతాన్ని ఈటలందరూ తన యొక్క మీడియా ప్రెస్ మీట్లో అంటే ప్రెస్ మీట్ లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనేది మాత్రం చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు యోగి రైట్ థ్యాంక్ యూ వెంకటరాజు